హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం బ్యాక్ కట్ చేసుకున్న పీసు తీసుకొచ్చి ఇక్కడ మనము కట్ చేసుకున్న సైడ్ ఉంటుంది కదా, అంచు సైడ్ ఏమో సంఖ రావాలి, షోల్డరు క్రాస్ వచ్చేసి అలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా మన ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కట్టింగ్ క్రాస్ పట్టికి వదిలేస్తాం కదా, అది ఒక 3 ఏళ్ళ మందుకు వదిలేసేయాలి. దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఒక లైన్ చేసుకోవాలి. తర్వాత సంక సైడ్ లైన్ చేసుకోవాలి, షోల్డర్ సైడ్ లైన్ చేసుకోవాలి, సైడ్ కుట్లది పక్కల సైడ్ లైన్ చేసుకోవాలి. అంటే మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు తెలియనికి కోసము అర్థం కావడానికి ఇవన్నీ లైన్ చేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు సంకది లైన్ వేసుకొని రౌండ్ చేసుకోవాలి. సంక లైన్ చేయాలి నీట్గా. ముందు భాగం కట్ చేయనికి లోతు కట్ చేస్తాం కదా, అందుకోసమే ఈ బాక్స్ మొత్తం లైన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సైడ్ కుట్లు వేసుకునేది ఉంటుంది కదా, అది కూడా మనకు కుట్లు వేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది కాబట్టి ఆ లైన్ చేసుకోవాలి. నెక్ సైడ్ లైన్ చేసేయాలి. చేసిన తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేద్దాం. పెట్టిన తర్వాత ఆ క్రాస్ పట్టి కోసం 3 ఏళ్ళు వదిలేసినాం కదా, దాన్ని ఒక చిన్న లైన్ లాగా వేసుకొని కొంచెం గుర్తు కోసం ఆ లైన్ వేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు సంక కట్ చేసుకుంటున్నాము. లోతు తీస్తున్నాం ఫస్ట్. ఆ లోతు తీసేటప్పుడు హాఫ్ ఇంచు కొంచెం మార్క్ వేసుకొని దాన్ని అలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మనకు సంక లోతు అయిపోతుంది. తర్వాత నెక్కుది మన కొలత బ్లౌజ్ తీసుకొని నెక్ మా డిజైన్ చేసుకుందాము. అంటే ఇట్లా ఎంతవరకు ఉంది అది ఇలా చూసుకొని మనము స్క్వేర్ గీసుకోము. ఫస్ట్ రౌండ్గా పట్టుకొని దాన్ని ఇలా తిప్పుకుంటూ దానికి లైన్కు టచ్ అయ్యే వరకు పెట్టేసుకోవాలి. పెట్టుకొని దాన్ని లైన్ చేసుకోవాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. తీసేసి తర్వాత మనము ఉక్స్ పట్టి కాజపట్టి ఉంటుంది కదా, అది ఉక్సు పట్టి పట్టుకుంటున్నాం కదా, ఆ ఉక్సు పట్టి కూడా మన నెక్ పీస్ దగ్గర నుంచి క్రాస్ పట్టి వరకు మనము మార్క్ చేసుకునేటప్పుడే చూసుకోవాలి. డాట్ కింద వదిలిపెట్టాలి, పైన నెక్ కోసం వదిలిపెట్టుకోవాలి, కింద క్రాస్ పట్టి కోసం వదిలిపెట్టుకోవాలి. మొత్తం కలిసి టోటల్గా ఒక 1/2 ఇంచ్ అన్న వదిలిపెట్టేసుకోవాలి. వదిలిపెట్టేసి ఆడొక మార్క్ చేసేయాలి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి పైన ఫీట్ దగ్గర నుంచి కింద మనకు డాట్ వేస్తాం కదా పెద్ద డాటు, ఆ డాట్ వరకు పట్టుకొని డాట్ మీద పైన వచ్చే ప్లేస్ వరకు పట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వరకు డాట్ వేయొచ్చు అనేది. ఫస్ట్ అది మార్క్ చేసుకున్న తర్వాత కింద కూడా ఎంత ఉందో అది పట్టుకొని మళ్ళీ కింద కూడా అంతే మార్క్ చేసుకోవాలి. మనం 2 2.5 తీసుకుంటాము, దాన్ని బట్టి మార్క్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, మన క్రాస్ పట్టి నుంచి డాటు ప్లేస్ ఎలా తెలవాలి అంటే 4 ఏళ్ళు పెట్టి 2 ఏళ్ళు పెట్టాలి. నెక్స్ట్ లైన్ మొత్తం డ్రా చేసేయాలి. మంచిగా మనము ఆ డాటును కలుపుకుంటూ క్రాస్ పట్టి కాడ పెట్టుకున్న 3 ఏళ్ళు వదిలేసుకుంటూ ఆ లైన్ కలుపుతుండాలి. కలిపిన తర్వాత మనం డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ అక్కడ 1 ఇంచ్ పెట్టేసుకుంటే ఆ డాట్ రెడీ అయిపోతుంది. తర్వాత మన ఉక్స్ పట్టి సైడ్ డాటు, ఉక్స్ పట్టి సైడ్ డాట్ ఎంత పెట్టుకుంటాం మనం ఇంతకుముందు వీడియోలో మీకు అన్నీ చెప్పినాను, అది చూసుకోవాలి. ఆ లైన్ డాట్ చేసుకోవాలి. తర్వాత సంక సైడ్ డాటు, ఆ సంక సైడ్ డాట్ కూడా పెట్టేసుకోవాలి. మొత్తం డాట్స్ పెట్టేసుకున్నాము, మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ప్రతి డాట్ దగ్గర కచ్చికలు పెట్టేసుకోవాలి, అంటే గుర్తు పెట్టుకోవాలి సీజర్ తోటి. మన కింది పార్ట్కి పైన పార్ట్కి వచ్చేటట్టు కచ్చికలు పెట్టుకున్నాం. కచ్చికలు పెట్టుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకున్నది అయిపోయింది. ముందు భాగానికి డాట్స్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, దాన్ని ట్రిక్ చెప్తాను వినండి. ఇది ఒకటి ఉంటుంది కదా, దీంతో మనకు మార్క్ ఎలా ఎక్కడైతే లైన్ చేసినామో దాని మీద లైన్ చేస్తూ ఉండాలి. ఆ లైన్ చేయడం వల్ల మనకు అచ్చు ఈ పైన లైన్ చేసిన సేమ్ కిందికి వస్తుంది. దాంతో మనకు
రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా సేమ్ వేసుకునేటట్టు ఉంటుంది అన్నట్టు. డాట్స్ కింద మీద కాదు, ఎక్కువ తక్కువ కాదు. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నానో. సో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేసి చూపిస్తాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఏ వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు. సో లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.